హలో, నాది స్నానమంతా అయిపోయింది. అలాగే దీపం కూడా పెట్టేశాను. మళ్ళీ అందరు రెడీ అయిన తర్వాత ఒకసారి హారతి ఇద్దామని చెప్పేసి జస్ట్ దీపం పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా పాలు కాబెడుతున్నాను ఆద్య కోసం. సో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? సో పాలు కూడా కాయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఓట్స్ చేస్తున్నాను. ఓన్లీ ఆరుష్కి అద్దెకి మాత్రమే చేస్తున్నాను అనమాట. సో మేము తినకూడదు అనుకుంటున్నాము, పూజ అయిపోయిన తర్వాత ఒకేసారి తినొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు ఓట్స్ని పౌడర్ చేస్తున్నాను వాళ్ళిద్దరి కోసం. గుడ్ మార్నింగ్ ఆరు బేబీ. లేమ్మా, ఇంకా టైం అయిపోయింది, రెడీ అవ్వాలి. స్నానం చేయవా? స్నానం చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్నా టైం అయిపోతుంది. అరు బేబీ లేమా, బుచ్చులు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయిపోయిందా, నిద్ర అయిపోయిందా? ఇంకా నిద్ర వస్తుందా? వద్దులే వద్దులే వద్దులే. ఉంది 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 లే. ఇంకా బుజ్జి లే. చాలా, నీకు వచ్చిన తర్వాత చూపిద్దాం. ఇద్దరికి వచ్చిన తర్వాత ఇద్దరికి చేయించాలా? నీకు ఫుల్ కట్ చేయించాలా? షార్టా? అరే బేబీ, కానీ నాన్న బుజ్జి స్నానం చేస్తావా నువ్వు బుడ్డి? బాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ పాపీ. పాపీ పాపర్ పీపర్ పాపర్ పీపర్ పాపర్ పీపర్ పాపర్ పీపర్. అరుష్ బాబీ, పాపర్ పీపర్ పాపర్ పీపర్ పాపర్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్లా ఆరుష్ హెయిర్ కట్ కోసం చికాగో వెళ్తున్నామని చెప్పేసి. దాని నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, ఇది జూన్ 12th వ్లాగ్. ఈరోజు చికాగో వెళ్తున్నాము. ఇక్కడ నేను మార్నింగ్ ఇంకా స్నానం అంతా చేసి దీపం పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ ఆరుష్కి అద్దెకి ఇద్దరికి ఓట్స్ చేస్తున్నాను. సో అవి వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా అందరం రెడీ అయిపోయాయి. ఇంకా అలాగే ఇక్కడ డైపర్ బ్యాగ్ అవన్నీ సర్దుకున్నాను. ఆరుష్కి అత్తకి ఇద్దరిగా ఒక జత బట్టలు కూడా పెట్టాను. అలాగే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్, అలాగే ఆరుష్కి ఫుడ్ కూడా ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తున్నాను. బయట ఎలా కూడా ఏం తిండి కదా అని చెప్పి ఇంట్లోనే కిచడీ చేసుకొని తీసుకెళ్తున్నాను. అలాగే కొన్ని ఫ్రూట్స్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలాంటివి తీసుకెళ్తా ఉన్నాను అనమాట. సో అన్నీ ఆల్రెడీ నేను వ్రతానికి కావాల్సినవి లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు. నైట్ అంతా సర్దుకున్నాను. సో ఇంకా ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాము. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 8:30 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఆద్య ఓట్స్ అంత సరిగా తినలేదు. తనకి బ్రెడ్ చాక్లెట్ కావాలనింది. సో బాక్స్లో పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు కారులో తింటా ఉంది. సో చూసారు కదా బయట వర్షం ఎలా పడుతుందో. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది, బట్ మేము ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి వెళ్ళాలని చెప్పి ఈరోజు. సో ఇంకా అలాగే వెళ్తున్నాము, బట్ మధ్యలో కొంచెంసేపు అయిన తర్వాత ఆగిపోతూ వస్తా అలా ఉన్నింది అనమాట. సో మేమున్న ప్లేస్ నుంచి చికాగో వెళ్ళాలంటే మాకు 2.5 hours పడుతుంది టెంపుల్కి వెళ్ళాలి అంటే. సో ఆ మధ్యలో మనకి హైవే అంతా వస్తుంది. ఇక్కడ మనం హైవేలో వెళ్ళేటప్పుడు చాలా రకాల వెహికల్స్ చూడవచ్చు, అంటే పెద్ద పెద్ద ట్రక్స్ కానివ్వండి, మిషన్స్ కానివ్వండి, అలాగే కొన్ని కార్స్ అవి టో చేసుకోవడానికి లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి తీసుకెళ్లే ట్రక్స్ కానివ్వండి, అలాగే కొన్ని సైడ్లో మనకి ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి.
సో మనం వెళ్ళేటప్పుడు దారిలో టోల్ రోడ్స్ కూడా వస్తాయి, అంటే టోల్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో మేము లాంగ్ జర్నీస్ అప్పుడు అలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ జెట్ పాస్ తీసుకున్నాము. సో ఈ జెట్ పాస్ ఉంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ఆగి క్యాష్ పే చేయాల్సిన అవసరం లేదు, టోల్ గేట్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ డివైస్ అనేది ఉంటే మన దగ్గర, సో దీంట్లో ఒక $20 ఉంటుంది. ఆ $20 అయిపోయేంత వరకు మనకి ఆ టోల్ పే చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అది ఛార్జ్ చేసుకుంటుంది అనమాట నెక్స్ట్ $20 అలా. సో టోటల్ చికాగో నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు టోటల్ $10 or $15 ఎంతో పడింది టోటల్ టోల్ అనేది. సో ఇక్కడ నెక్స్ట్ హాఫ్ మైల్లో టోల్ గేట్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ కారు ఆపి క్యాష్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఈ జెట్ పాస్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. సో వచ్చేసామండి, ఆల్మోస్ట్ మేము ఇప్పుడు టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి బాలాజీ టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి అరోరా అనే సిటీలో ఉంది, ఇల్లినాయ్ స్టేట్లో. ఈ బాలాజీ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి, అంటే ఏరియా వైజ్ చూసుకుంటే మనకు లోపల పార్కింగ్ స్పేస్ కానీ అలాగే గార్డెనింగ్ కానీ ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది స్పేసియస్గా. అంటే మన ఇండియాలో టెంపుల్స్ ఎలా ఉంటాయో పెద్ద పెద్ద టెంపుల్స్ అలా ఉంటుందన్నమాట, గోపురం అదంతా కూడా ఉంటుంది. మనకి ఇక్కడ యుఎస్లో మన హిందూ టెంపుల్స్ చాలా వరకు అన్ని టెంపుల్లోనూ ఇలానే ఉండవు, అన్ని టెంపుల్స్ ఇలా ఉండవు అన్నమాట. అంటే కొన్ని చోట్ల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అంటే ఏదైనా ఒక రూమ్ లాగా లీజుకి తీసుకొని ఆ రూమ్లో చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా పెట్టుంటారనమాట. సో అలా ఉంటాయి ఎక్కువగా టెంపుల్స్ అనేవి. బట్ మన ఇండియన్ పాపులేషన్స్ ఎక్కువగా ఉన్న సిటీస్లో కానీ ఏరియాలో కానీ పెద్ద పెద్ద టెంపుల్స్ కొన్ని కట్టుంటారనమాట. సో అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇక్కడ చికాగోలో ఒకటి పెద్ద టెంపుల్, ఇప్పుడు నేను చూపించేది ఇది. అలాగే లాస్ ఏంజల్స్లో ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అలాగే పిట్స్బర్గ్ టెంపుల్ ఒకటి ఉంటుంది. సో అలా కొన్ని ప్లేసుల్లో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, ఇలా గోపురం ఇదంతా ఉంటుంది చూస్తున్నారు కదా. సో ఇది ఆ టెంపుల్. సో చికాగోలో ఇండియన్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి సో వాళ్ళందరికీ దగ్గరగా ఉండే విధంగా ఇక్కడ ఒక టెంపుల్ అనేది కట్టారనమాట. నార్మల్గా ఇది వీకెండ్లో చాలా రష్ ఉంటుంది, ఇక్కడ కార్ పార్క్ చేయడానికి కూడా మనకి అంత స్పేస్ ఉండదు అనమాట. ఆ టైంలో ఎక్కువ దొరకదు, ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ టైంలో కానీ లేదంటే ఏమైనా స్పెషల్ పూజలు అలాంటివి ఉన్నప్పుడు మనకి ఇక్కడ పార్కింగ్ దొరకడం కూడా కొంచెం కష్టం అవుతుంటుంది, ఒక్కోసారి అంత రష్ ఉంటుందన్నమాట. బట్ మేము వెళ్ళింది అక్కడికి వీక్ డేలో కదా, అంటే బుధవారం వెళ్ళాం కాబట్టి చాలా ఖాళీగా ఉన్నింది. సో ఎవరూ లేరు, ఎవరో ఒక 2 to 3 ఫ్యామిలీస్ అలా వచ్చారంతే. మేము వాంటెడ్గానే ఆ రోజు వెళ్ళాము, వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుందని చెప్పేసి తన ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ ఈరోజు వచ్చామన్నమాట. అండ్ డే కూడా బాగుంది హెయిర్ కట్కని చెప్పేసి వచ్చాము. అండ్ మా మేమున్న ఏరియాలో టెంపుల్ ఉంది, కాకపోతే అక్కడ హెయిర్ కట్ సర్వీస్ లేదు. సో ఇది పెద్ద టెంపుల్ కదా, సో ఇక్కడ హెయిర్ కట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చామన్నమాట ఇంత దూరం. మెయిన్గా ఇండియాలో అయితే తిరుపతికి వెళ్తాం కదా, సో ఇక్కడ అంటే ఇంక మనం బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మాకు నియర్ బై ఇది ఉంది కాబట్టి సో బాలాజీ టెంపుల్ అందుకని ఇక్కడికి వచ్చాము. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక పెద్ద రూమ్ లాగా ఉంటుంది, అక్కడ మన చెప్పులు కానీ లేదంటే ఇలా జాకెట్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఒక రూమ్ లాగా ఇచ్చారు. ఇది కూడా ఖాళీగా ఉంది, ఎవరు లేరు కాబట్టి. సో తర్వాత ఇంక నేను ఆద్యాకి జుట్టు లాగా వేసాను అనమాట, బ్యాండ్ అది వేసి. కారులో ఉన్నప్పుడు తను జస్ట్ హెయిర్ అలా వదిలేసుకుంది, జుట్టు వేసుకోలేదు. సో ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నామని చెప్పేసి తనకు నేను జుట్టు వేసాను అనమాట ఇక్కడ. ఆరుష్ బాబీ, ఎక్కడికి వచ్చావు, టెంపుల్కి వచ్చావా నువ్వు? ఆకలి అవుతుంది బుడ్డోడికి, నానా క్లిప్ వేసుకోనా, నాకు క్లిప్ వేస్తా.
సో మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి 11:40 ఆ 12 ఎంతో అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ మనకి క్యాంటీన్ కనిపిస్తుంటుంది కదా. ఈ టెంపుల్లో బెస్ట్ ఏంటంటే మనకి క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ. ఈ క్యాంటీన్లో మనకి ఇడ్లీ, దోశ, వడ, పొంగలి, కాఫీ, జ్యూసులు అలాంటివన్నీ కూడా దొరుకుతాయి. టామరిన్ రైస్ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంటుంది. బయట హోటల్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువగా ఉంటాయన్నమాట. ఇడ్లీలు కానీ దోశలు ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్ ఉంటుంది. సో ఎక్కువ మంది టెంపుల్కి వచ్చారంటే ఇక్కడ తినేసి వెళ్తారనమాట. లంచ్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ ఇక్కడ తినేసి వెళ్తూ ఉంటారు. మేము అదే అంటే మేము కూడా ఇక్కడ తినొచ్చు అని చెప్పేసి వచ్చామన్నమాట. అంటే మేమేం తెచ్చుకోలేదు, ఓన్లీ ఆరుషు మాత్రమే తీసుకొచ్చాను నేను. ఎలాగ ఇక్కడ టెంపుల్లో ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చాము. బట్ వీక్ డే కదా, సో జనాలు ఎవరు ఉండరు కాబట్టి క్యాంటీన్ క్లోజ్ అయింది. ఇంతకుముందు అంత ఎక్కువగా మేము వీకెండ్స్లోనే వచ్చాము, ఫస్ట్ టైం వీక్ డేలో రావడం. సో అందుకే మాకు తెలీదు ఇక్కడ ఉంటుందని చెప్పి వచ్చాం. బట్ ఈరోజు క్లోజ్ అయిపోయింది క్యాంటీన్. సో తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. పైన పూజని కలవడానికి వెళ్తున్నాము. సో తనకి ఇన్ఫామ్ చేయడానికి మేము వచ్చాము. సో పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడగడానికి వెళ్తూ ఉన్నాము. సో ఇది వచ్చేసి ఈ రూమ్ అంతా ఆడిటోరియం అనమాట. అంటే మనకి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏమైనా లెసన్స్ అలాంటివన్నీ ఇక్కడ టీచ్ చేస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. లైక్ మన ఇండియన్ కల్చర్ ట్రెడిషనల్ డ్యాన్సులు ఉన్నాయి కదా, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి మన ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా. సో పైన పూజాన్ని కలిసి వచ్చేసాము. ఇంకా తను కొంచెం బిజీ ఉన్నారనమాట. సో మాకోసం ఇప్పటిదాకా వెయిట్ చేశారు. కొంచెం బిజీ ఉన్నారు, అది అయిపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు. సో ఆలోపు మేము ఇంకా ఫ్లవర్స్ అలాగే మిల్క్ తేవాలని చెప్పాను కదా, సో అవి తీసుకొచ్చారు తను. పూజకి కావాల్సిన మిల్క్ అలాగే కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చారు. సో తర్వాత ఇంకా ఇక్కడ ఆద్యకి ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కదా, సో ఆద్య ఇక్కడ ఫ్రూట్స్ పెట్టామన్నమాట. స్ట్రాబెర్రీ తింటా ఉంది. సో ఆరుషు కూడా నేను ఇంటి నుంచి తెచ్చిన లంచ్ పెట్టేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇంకా మెయిన్ టెంపుల్ లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ పూజారి వ్రతానికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. అనుకూలిత అనుకూలిత సిద్ధిరస్తు శ్రీ మహాగణాధిపత ప్రసాదం శిరసా గృహామీ కర్ణ విజ్ఞాపరితాచిత్తం భవంత మహాంత ధారాసు పరిపూర్ దేశాభివృద్ధివాదీషాయ గృహామీ ధర్మ ధర్మాభిమా శాంతమా భూతా పుణ్యాపుణ్య సమా మేధ్య మేధ అమృత భూతా ప్రమిత్రం దా సూర్యస్ రశ్మి కావేరీ తుంగభద్రాంగభద్ర కృష్ణవేణీ గౌతమీ భాగీ పూజయామి పూజయామి బృహస్పతి జాయత తస్మాత్స్వ అజయంత ఏకే చ భయాదద గావోహజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజవయః
యత్పరుషం విదద కదిదా వ్యగిల్వయన్ ముఖం కిమస్య కర్వాహు కాభురవద ఉచ్యతే బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః పూరోగదస్య యద్వై స్యా అద్వ్యాగిం సూత్రో జాయత చంద్రమా మనసో జాత చక్ష సూర్యో జాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణద్వాయురజాయత్. శ్రీ సత్యనారాయణ మహామదస్య అగస్త భగవాన్ రిహి అగస్తభగవాన్ దేవీ గాయత్రీ చిందః పరమాత్మా దేవత ప్రాణాయామేణ యోగ రామంగుష్టాభ్యా నమః భీమతర్జనీభ్యా నమః భూమధ్యమాభ్యా నమః రైమణామికాభ్యా నమః రాగష్టికాభ్యా నమః రాగదృష్టాభ్యా నమః రామహృదయాయ నమః భీం శిరసే స్వాహ భూం శిఖాయ షట్ రం కవచాయుహం ఓం నేత్రత్రయాయ షట్ మహావస్త్రాయ వట్ గురుగుందాధ్యానం. పూర్వదాదేన కేశాన్ వాపయామి పూర్వదాదేన కేశాన్ వాపయామి తతవతి ఇచ్ఛామిన్ దినవసి తేన కేశాన్ వాపయామి. మాది సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆరుష్కి మూడు కత్తిరలు తీయిస్తూ ఉన్నాము. పూజారి ఏం కట్ చేయరండి, మన చేతే కట్ చేయిస్తారు. ఇక్కడ వాళ్ళ నాన్న ఆరుష్కి మూడు కత్తిరలు తీసి అక్షంతలు వేస్తూ ఉన్నారు. ఇంకా మాది సత్యనారాయణ వ్రతం ఎలా జరిగింది అంటే, ఆరుష్ అది ఇద్దరు కూడా కొంచెం బాగానే డిస్టర్బ్ చేశారు మమ్మల్ని. అంటే పూజ జరిగే సమయంలో అద్దె మాట్లాడడం లేదంటే టాయిలెట్ రావడం ఇలాంటివన్నీ చేసింది. అలాగే ఆరుష్ వచ్చేసి వాడు ముందున్న ఫ్రూట్స్ లాగడం అది పట్టుకోవడం అలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడనమాట. అదే టైంలో వాడికి నిద్ర కూడా వచ్చేసింది, కొంచెం క్రాంకీ అయ్యాడు. వాళ్ళ నాన్న ల్యాప్ మీద పడుకోబెట్టడానికి ట్రై చేశాడు, కొంతసేపు అలా పడుకోబెట్టాడనమాట. సో ఈ సత్యనారాయణ మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, ఒకే ప్లేస్లో కూర్చొని చేయాల్సిన పూజ కాబట్టి. సో పిల్ల అంతసేపు ఒకే ప్లేస్లో కూర్చోలేరు. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కొంతసేపు ఆడుకోవడం, కొంతసేపు అది చేయడం ఇది చేయడం అలా చేసి కొంచెం డిస్టర్బ్ చేశారు బాగానే, ఇంకా తప్పదు. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆరుష్ హెయిర్ ఉంటుంది కదా, సో దాన్ని ముడుపు కడుతూ ఉన్నామన్నమాట. కొత్త బ్లౌజ్ పీస్లో ఆరుష్ హెయిర్ అదంతా వేసుకొని ముడుపు కడుతూ ఉన్నాము. ఇండియా వెళ్ళినప్పుడు అది తిరుపతిలో హుండీలో వేద్దామని చెప్పేసి దాచిపెడుతూ ఉన్నానమాట. ఇక్కడ దానికి పూజారి కొంచెం మంత్రాలు అవి చదివి పూజ చేస్తూ ఉన్నారు. సో అది ఇంకా పూజ అంతా అయిపోయింది. సో మాది ఇంకా పూజ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది, బాగా ఆకలేస్తున్నింది. ఇంకా కిందకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి టామరిన్ రైస్ అలాగే ఏగొట్టునింది అనమాట. సో అది ఒక్కొక్క వైట్ బాక్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి $3. అలాగే మనకి ఇక్కడ కొన్ని స్నాక్స్ కూడా ఉంటాయి, అంటే దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ లడ్డు అలాగే మురుక్కులు చెక్కలు లాంటివన్నీ ఉన్నాయి. నేను ఒక రెండు లడ్డూలు తీసుకున్నాను, అలాగే ఒక 2 ప్యాకెట్స్ చెక్కలు తీసుకున్నాను. లడ్డు వచ్చేసి ఒకటి $2 ఉంది. మిగతా ఈ స్నాక్స్ వచ్చేసి ఏదైనా సరే $3 ఉంటాయన్నమాట, చిన్న చిన్న ప్యాకెట్స్. నేను ఇవి 2 తీసుకున్నాను. సో అలాగే మేము టామరిన్ రైస్ పెరుగన్నము తీసుకున్నాము. సో ఇదే 2 బాక్స్ మేము పులిహోర తీసుకున్నాము, అలాగే 1 బాక్స్ పెరుగన్నం తీసుకున్నాము. ఇక్కడ అది అయితే అస్సలు తినలేదు, వద్దనింది, ఆమెకి ఇలాంటివన్నీ పడవన్నమాట. సో ఏమి తినదు, చాలా చూసి
బయటకు వస్తే ఇంకా కష్టం తను తినేవి ఇలాంటివన్నీ కూడా. సో తను మార్నింగ్ స్ట్రాబెరీస్ తినింది కదా, సో ఇంకా అంతే తనకేం వద్దనింది. సో ఆరుష్ వచ్చేసి కొంచెం పెరుగన్నం ట్రై చేసాము, ఒక వాడు 3 to 4 times అయితే ఓపెన్ చేశాడు టేస్ట్ అయితే చూసి తినడం. తర్వాత వాడికి నచ్చలేదు ఏమో మరి, ఇంకా తర్వాత స్టాప్ చేశాడు తినలేదు. ఆది అయితే అస్సలు వద్దు, అసలు ట్రై కూడా చేయలేదన్నమాట, వద్దనింది. యాక్చువల్గా ఇక్కడ దోశ అవన్నీ ఉంటాయి కదా, ఇడ్లీలు కానీ అవన్నీ. సో అద్దెకి దోశ ఇప్పిద్దాం అనుకున్నాం, బట్ అవి క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది. ఆరుష్కి నేను ఇంటి నుంచే చేసుకొని వచ్చాను కాబట్టి వాడికి అది పెట్టాను. సో ఇంకా తర్వాత ఇక్కడ నేను తీసుకున్నవి లడ్డు అలాగే 2 చెక్కల ప్యాకెట్ తీసుకున్నాను. సో మేము టెంపుల్కి వచ్చిన పని అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ మీకు కొంచెం బయట వ్యూ చూపిస్తాను. లాస్ట్లో మేము కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము బట్ కుదరలేదు. నేను ఇక్కడ బయటకు వచ్చి ఇలా వీడియో షూట్ చేస్తున్నప్పుడు వర్షం పడింది, ఇంకెళ్ళిపోయాము, ఫొటోస్ తీసుకోవడానికి కుదరలేదు. సో ఇంకా ఇక్కడ టెంపుల్ నుంచి మేము డైరెక్ట్గా ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్దాం అనుకున్నాము. నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఇన్ యూసీ అని చెప్పేసి, సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఆ స్టోర్కి. అక్కడ కొన్ని గ్రోసరీస్ తీసుకొని డైరెక్ట్గా డైరెక్ట్గా మేమున్న ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ అదే ఏరియాలో మా ఫ్రెండ్స్ కూడా ఉంటారనమాట, కొంచెం ఆ ఏరియా అంటే ఆ స్టోర్కి దగ్గరలోనే మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, నా బీటెక్ క్లాస్మేట్ తను. సో వాళ్ళు ఉంటారనమాట. సో యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్దామని అసలు అనుకోలేదు, ఆ ప్లానే లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మధ్యలో ఇంకా ఎలాగ ఇంత దూరం వచ్చాం కదా, సో ఒకసారి కలిస్తే బాగుంటుందని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని సర్ప్రైజ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట చెప్పకుండా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. సో జస్ట్ మాట్లాడే వెళ్దాం అనుకున్నాం బట్ అది కాస్త ఇంకా మారిపోయింది. సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను మళ్ళీ మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళేసి కావాల్సినవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ తీసుకున్నామన్నమాట. సో నేను అవి తీసుకొని నేను షూట్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ అదంతా చేసేసి ఇంకా తినేసి వెళ్ళండి, ఇప్పుడు టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా తినేదాకా వదలలేదు. సో ఇంకా తినేసి బయలుదేరాము ఇంటికి. సో మేము ఇంకా తినేసి కొంచెం సేపు మాట్లాడేదంతా అయ్యేసరికి మేము ఇంకా బయలుదేరి విస్కాన్సిన్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయిందన్నమాట మాకు టైము. సో అంత మార్నింగ్ ఇంటి నుంచి 8:30 బయలుదేరితే మళ్ళీ మేము ఇంటికి రావడానికి 1:30 అయిందన్నమాట. ఆ టైంలో ఇంటికి వచ్చాము మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చేసరికి. సో అదండి ఈ టెంపుల్ చూసన్నారు ఎంత బాగుందో. సో అదే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.